కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వాడవాడల్లో వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకుని వారికి వ్యాక్సిన్పై అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, బావిలాల పిహెచ్సి డాక్టర్ తులసీదాస్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వలన ఎలాంటి అపోహలు పడవద్దని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్ప జ్వరం వస్తుంది కానీ దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. వ్యాక్సిన్స్ సివిల్ హాస్పిటల్లే కాకుండా మరి దగ్గరలో ఉన్న వార్డులలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, మహిళా సంఘాల దగ్గర కూడా మీటింగ్లు పెట్టి గౌరవ కౌన్సిలర్లు కావచ్చు, మన ఆర్పీలు కావచ్చు, డాక్టర్స్ అంతా ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మరి ఎన్ని డోసులు వేసినా కూడా ఇంకా చాలామంది కూడా వేసుకున్న వారు కూడా ఇంకా ఉన్నారు. మరి ప్రభుత్వం వార్డుకు పొద్దున సాయంత్రం కూడా వ్యాక్సిన్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా వేస్తూ ఉన్నారు. అయినా కూడా కొందరు ఇంత చెప్పినా కూడా కొందరు తీసుకోవడం లేదు ఉన్నారు. మరి చాలామంది ఆ లిస్టు చూస్తూ ఉంటే చాలామంది ఉన్నారు. ఒక్కొక్క వార్డుకు 50 నుంచి 70 మంది వెళ్తూ ఉన్నారు. దయచేసి కరోనా టీకాతోనే మీకు ఏం కాదు, వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా వస్తుందని ఒక ఆలోచన. వ్యాక్సిన్ వేసుకున్నంత వచ్చినా కూడా మనకేం కాదు, వేసుకోకపోతున్న ఇబ్బంది మన ఇప్పటికే చాలామంది ప్రాణ నష్టం జరిగింది. టీడీ చేసుకోవద్దండి ఎవరు కూడా. మీకు సంబంధిత వ్యాక్సినేషన్ సెంటర్లో డాక్టర్ ఉంటారు, డాక్టర్ని సంప్రదించి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసుకుని సెకండ్ డోసు 98 రోజుల తర్వాతనే ఇవ్వబడును. అది దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ డోస్ మాత్రం అందరూ కంపల్సరీగా వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము.